हेलो एवरीवन वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ वाटर रिसोर्सेस इंजीनियरिंग सो यूनिट 4 संबंधी मैं वीडियो डिस्कस कैनाल हेडवॉक्स एंड इट्स कंपोनेंट्स मैं या टॉपिक सो कैनाल हेडवॉक्स व्हाट आर कैनाल हेडवॉक्स बेसिकली मैं डेफिनेशन परंगा चूसुकुन्नट्लयिते इन आर्डर टू डाइवर्ट द वाटर फ्रम द रिवर इंटू द कैनाल ओकेना रिवर नुंची कैनाल लोकी वाटर नी डाइवर्ट चेयडानिकि मनमु सर्टेन वर्क्स एंड स्ट्रक्चर्स अनेवि चेस्तां अन्नमाट अक्रॉस द रिवर एंड एट द हेड ऑफ द ऑफ टेकिंग कैनाल एदैते ऑफ टेकिंग कैनाल उंटुंदो दानि योक्क हेड दग्गर ऑफ टेकिंग कैनाल अंड ऑन टेकिंग कैनाल अंटे एंदि बेसिकली దేనికైతే వాటర్ సప్లై చేయబడుతుందో దాన్ని ఆఫ్ టేకింగ్ కెనాల్ అని చెప్పేసి అంటారన్నమాట దేని నుంచి అయితే వాటర్ సప్లై చేయబడుతుంది ద ఆన్ టేకింగ్ కెనాల్ ఓకే దిస్ వర్క్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ కెనాల్ హెడ్ వర్క్స్ ఓకే ఆ స్ట్రక్చర్స్ని స్ట్రక్చర్స్ దగ్గర ఏవైతే సర్టన్ వర్క్స్ చేస్తారో మనం డైవర్ట్ చేయడానికి దాన్నే మనం కెనాల్ హెడ్ వర్క్స్ అని చెప్పేసి అంటాము సో బేసికల్లీ టూ టైప్స్ ఆఫ్ హెడ్ వర్క్స్ అనేవి ఉంటాయన్నమాట స్టోరేజ్ హెడ్ వర్క్స్ డైవర్షన్ హెడ్ వర్క్స్ అండ్ టైప్స్ ఆఫ్ డైవర్షన్ హెడ్ వర్క్స్ సో స్టోరేజ్ డైవర్షన్ టూ టైప్స్ ఉన్నాయి కదా అండ్ ఆ టైప్స్లో కూడా మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయన్నమాట సో డైవర్షన్ హెడ్ వర్క్స్లోనే మనం చూసుకున్నట్టయితే టెంపరీ డైవర్షన్ హెడ్ వర్క్ ఉంది అండ్ అదేవిధంగా పర్మనెంట్ డైవర్షన్ హెడ్ వర్క్ ఉంది టెంపరీ అంటే ఏంది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్పర్ ఆర్ బండ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద రివర్ టు రైజ్ ద వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ని రైజ్ చేయడానికి ఒక స్పర్ లేకపోతే బండ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం అంటే దానికి అడాప్ట్ చేస్తామన్నమాట ఎలా ఉంటుందంటే ఈ రివర్ ఫ్లడ్కి ట్రాన్స్ఫర్స్గా ఉంటాయన్నమాట బేసికల్లీ మనము ఈ మార్జినల్ ఎంబ్యాంక్మెంట్స్ ఏవైతే మార్జినల్ బడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్పర్స్ అని చెప్పేసి అంటాం మార్జినల్ బడ్స్ని స్పర్స్ అని చెప్పేసి కూడా అంటాం అన్నమాట సో ఇవి ఎంబ్యాంక్మెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అన్నమాట సో ఈ రివర్ బెడ్కి ట్రాన్స్ఫర్స్గా వీటిని కన్స్ట్రక్ట్ చేస్తుంటారు సో టు రైజ్ ద వాటర్ లెవెల్ ఎందుకంటే వాటర్ లెవెల్ని రైజ్ చేయడానికి అండ్ అదేవిధంగా డైవర్ట్ చేయడానికి కెనాల్లో దీస్ బండ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ దీన్ని వీటిని కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉంటారు ఆఫ్టర్ ద ఫ్లడ్స్ ఫ్లడ్స్ ఎందుకు వన్స్ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఇవి డ్యామేజ్ అంటే హై లెవెల్లో వచ్చినందువల్లే కదా ఫ్లడ్ వచ్చింది అంటే ఫ్లడ్ అనేది అక్కడ అక్కరయ్యింది సో దానివల్ల అది ఆబ్వియస్లీ డ్యామేజ్ అయినందువల్ల అలా జరుగుతుంది సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారనమాట బికాస్ దే మేబీ డ్యామేజ్డ్ బై ద ఫ్లడ్స్ ఫ్లడ్స్ వల్ల డ్యామేజ్ ఎక్కువగా అయిపోతూ ఉంటాయి సో అది స్పర్ ఆర్ బండ్స్ ఈ విధంగా టెంపరీ అంటే ఈ విధంగా మనం మార్చుకుంటూ ఉంటే వాటిని టెంపరీ డైవర్షన్ హెడ్ వర్క్స్ అంటారు అదే పర్మనెంట్ స్ట్రక్చర్ లాంటిది సచ్ యాజ్ వియర్ ఆర్ బ్యారేజ్ లాంటిది ఒకటి కెనాల్ మధ్యలో కన్స్ట్రక్ట్ చేసేస్తే మనము అప్వర్డ్ టు డౌన్వర్డ్ స్ట్రీమ్లో ఏదైతే ఫ్లో జరుగుతూ ఉంటుందో అండ్ దాని ద్వారా మనం ఒక హెడ్ ప్రొవైడ్ చేసేసి సూటబుల్ డిశ్చార్జ్ని క్యారీ చేసుకుంటాము దాన్ని మనం పర్మనెంట్ డైవర్షన్ హెడ్ వర్క్ అని చెప్పేసి ఉంటామన్నమాట సో అది కూడా రివర్కి అక్రాస్ కన్స్ట్రక్ట్ చేయబడుతుంది వాటర్ లెవెల్ని రైజ్ చేస్తారు అండ్ కెనాల్లోకి వాటర్ని డైవర్ట్ చేస్తారు ఓవరాల్గా ఇన్ అవర్ కంట్రీ మోస్ట్ ఆఫ్ ద డైవర్షన్ హెడ్ వర్క్స్ ఫర్ ఇంపార్టెంట్ కెనాల్ సిస్టమ్ ఆర్ పర్మనెంట్ డైవర్షన్ హెడ్ వర్క్ మన కంట్రీలో ఏంటంటే డైవర్షన్ హెడ్ వర్క్స్ అనేవి ఆల్మోస్ట్ పర్మనెంట్ డైవర్షన్ హెడ్ వర్క్స్గానే ఉంటాయి వియర్స్ ఆర్ బ్యారేజెస్ లాంటి స్ట్రక్చర్స్ మనం ఏం చేస్తాం కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట ఓకే అండ్ మూవింగ్ ఫర్దర్ లొకేషన్ ఆఫ్ కెనాల్ హెడ్ వర్క్ ఎక్కడ ఉంటుంది ఈ కెనాల్ హెడ్ వర్క్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే రాకీ స్టేజ్ దగ్గర అయినా కానీ హిల్లీ స్టేజెస్ దగ్గర అయినా కానీ ఉంటుంది అన్నమాట ఇన్ ది స్టేట్ ద రివర్ ఈజ్ ఇన్ ద హిల్స్ రివర్ హిల్స్లో ఉన్నప్పుడు ఈ విధంగా రాకీ స్టేజ్ కానీ హిల్లీ స్టేజ్ కానీ దాని యొక్క ఆ హెడ్ వర్క్ ఒక లొకేషన్ అనేది ఉంటుందన్నమాట ద బెడ్ స్లోప్ అండ్ వెలాసిటీస్ ఆర్ హై ఇన్ ది స్టేజ్ ఎందుకంటే స్లోప్ ఆల్రెడీ మౌంటైనియస్ స్లోప్ అంటే చాలా హెవీ స్లోప్ అన్నమాట మైల్డ్ దాని తర్వాత స్టీప్ అండ్ దాని తర్వాత స్టీపెస్ట్ స్లోప్ దాని తర్వాత మౌంటైనియస్ స్లోప్ ఎందుకంటే ఇదే స్టీపీ అన్నమాట కాబట్టి ఇక్కడ వెలాసిటీ అనేది ఆబ్వియస్లీ హైగా ఉంటుంది సో నాట్ సూటబుల్ ఫర్ కెనాల్ హెడ్ వర్క్స్ కెనాల్ కోసమే ఆబ్వియస్లీ ఇది అంత సూటబుల్ కాదు అండ్ బౌల్డర్ స్టేజ్ మనం చూసుకున్నట్టయితే ఇవి ఫ్రమ్ ద రాకీ స్టేజ్ ద రివర్ పాసెస్ అంటూ ద బౌల్డర్ స్టేజ్ రాకీ స్టేజ్ నుంచి బౌల్డర్ స్టేజ్ వరకు పాస్ అవుతుంది ఇన్ ది స్టేజ్ ద బెడ్ స్లోప్ అండ్ వెలాసిటీ ఆర్ లెస్ దాన్ దోస్ ఇన్ ద రాకీ స్టేజ్ రాకీ స్టేజ్లో ఉన్నదానికంటే కూడా ఈ స్టేజ్లో స్లోప్ అండ్ వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది రాకీ స్టేజ్లో మనం చూసాం కదా చాలా స్టీపీనెస్ ఉండటం వల్ల స్లోప్లో వెలాసిటీస్ అనేవి హైగా ఉంటుంది బట్ దీంట్లో మోడరేట్గా ఉంటుంది సో దెర్ ఈజ్ ఎ లార్జ్ సబ్ సాయిల్ ఫ్లో ఇన్ ద బౌల్డర్ రీజియన్ బికాస్ ఆఫ్ హై పర్మిబిలిటీ పర్మిబిలిటీ ఎక్కువగా ఉండడం కారణంగా సబ్ సాయిల్ ఫ్లో ఏదైతే ఉందో ఆ బౌల్డర్ రీజియన్లో చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట సూటబుల్ ఫర్ కెనాల్ హెడ్ వర్క్స్ సో ఏదైతే అన్లైక్ రాకీ స్టేజ్ ఇది కెనాల్ హెడ్ వర్క్స్కి ఇటువంటి టైప్ ఆఫ్ స్టేజ్ అనేది
సూటబుల్ అన్నమాట. అండ్ అదేవిధంగా త్రూ స్టేజ్ ఆర్ అల్యూవియల్ స్టేజ్ మనం చూసుకున్నట్టయితే ఫ్రమ్ బోల్డర్ స్టేజ్ ద రివర్ పాసెస్ ఆన్ టు ద అల్యూవియల్ ప్లెయిన్ క్రియేటెడ్ బై ఇట్ సెల్ఫ్. దానికి అదే స్వయంగా క్రియేట్ చేసుకోబడిన అల్యూవియల్ ప్లెయిన్ ఏదైతే ఉంటుందో అల్యూవియల్ ప్లెయిన్ అక్కడికి రివర్స్ పాస్ అవుతుందన్నమాట బోల్డర్ స్టేజ్ నుంచి. ఓకే, బోల్డర్ స్టేజ్ అంటే సెకండ్ స్టేజ్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. అక్కడ బెడ్ స్లోప్ అండ్ వెలాసిటీ అనేది దానికి కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది. అండ్ ఇది కూడా కెనాల్ హెడ్వర్క్స్కి సూటబుల్గా ఉంటుంది. సో డెల్టా స్టేజ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్టయితే ఫ్రమ్ త్రూ స్టేజ్ ద రివర్ పాసెస్ అంటూ ద డెల్టా స్టేజ్ యాజ్ ఇట్ అప్రోచెస్ ద ఓషన్ని అప్రోచ్ అయ్యే కొద్దీ ఓకే రివర్ అనేది డెల్టా స్టేజ్లోకి పాస్ అవుతూ ఉంటుంది దీని నుంచి త్రూ స్టేజ్ నుంచి. సో ఇట్ డ్రాప్స్ డౌన్ ద సెడిమెంట్ అండ్ గెట్స్ డివైడెడ్ ఇన్ టు ది ఛానల్స్. సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో సస్పెండెడ్ పార్టికల్స్ అవి వన్స్ డిపాజిట్ అయిన తర్వాత సెడిమెంట్స్గా ఫామ్ అవుతాయి కదా, సో అవి ఛానల్స్లో డివైడ్ అయిపోతాయి టూ సైడ్స్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద డిపాజిట్ రిజల్టింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద డెల్టా. ఈ విధంగా డెల్టా అంటే చెప్పాను కదా డెప్త్. ఓకే, ఎంత డెప్త్తో మనకి ఇరిగేషన్ అవసరం ఉంటుందో ఓకేనా, డెల్టా ఒక ఫార్మేషన్లో ఈ విధంగా సహాయపడుతుంది. సో నాట్ సూటబుల్ ఫర్ కెనాల్ హెడ్వర్క్స్ ఎందుకంటే సెడిమెంట్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అయ్యి ఛానల్స్లో డివైడ్ అయిపోతూ ఉంటుంది సెడిమెంట్స్ అనేవి. సో అందుకని మనం ఏం చేయాలి, ఈ డెల్టా స్టేజ్ కెనాల్ హెడ్వర్క్స్లో ఇంప్లిమెంట్ చేయకూడదు అన్నమాట. నెక్స్ట్ వియర్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ఎ రివర్ టు రైజ్ ఇట్స్ వాటర్ లెవెల్ అండ్ డైవర్ట్ ద వాటర్ ఇంటూ ద కెనాల్. ఇందాక మనం చూసినాం పర్మనెంట్ హెడ్వర్క్స్లో మనము ఈ వియర్స్ అండ్ బ్యారేజెస్ అనేవి యూస్ చేస్తామని చెప్పేసి అన్నాను కదా. సో ఏంటి యాక్చువల్గా వియర్ అంటే ఇప్పుడు చూసుకోండి, వాటర్ లెవెల్ని రైజ్ చేయడానికి మనం ఏం చేస్తామో ఒక అబ్స్ట్రక్షన్ని రివర్కి అక్రాస్గా కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. అండ్ అదేవిధంగా దాంతోపాటు మనం వాటర్ని కెనాల్లోకి డైవర్ట్ చేసుకుంటాం. సో బేసికలీ దీంట్లో ఉండేది ఏంటంటే మన షట్టర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. అంటే వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో దాన్ని షట్టర్స్ ప్రొవైడ్ చేసి ఆ ఫ్లోని ఆపేసి ఆ క్రెస్ట్ దగ్గర ఆ షట్టర్స్ దగ్గర ప్లేస్ చేస్తాం అన్నమాట. సో కాబట్టి ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద పాండింగ్ ఆ వాటర్ ఈస్ క్యారీడ్ ఉంటాయి షట్టర్స్. అలా అని చెప్పేసి మనం టోటల్ ఫ్లోని మనం ఆపేయమన్నమాట. ఆపేస్తే ఏమైపోతుంది, మళ్ళీ అది లోడ్ ఎక్కువగా అయిపోయి అవి బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద పాండింగ్ ఆ వాటరు మన ఈ షట్టర్స్ ద్వారా ఆ ఫ్లోని ఆ ఫ్లో యొక్క వెలాసిటీని తగ్గించి ఆ ఫ్లోని మనం డైవర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే వెలాసిటీతో ఎప్పుడైతే ఫ్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందో అండ్ ఈ షట్టర్స్ మన ఈ వియర్స్ మనం ప్రొవైడ్ చేసేసి మనం డైవర్ట్ చేసామనుకోండి సూటబుల్ డిశ్చార్జ్ కూడా క్యారీ అవుతుంది. సో వియర్స్ ఆర్ యూజువల్లీ అలైన్డ్ అట్ రైట్ యాంగిల్స్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద రివర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫ్లో ఒక డైరెక్షన్ ఉందనుకో, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ దానికి. సో షట్టర్స్ అనేవి ఓవరాల్గా పర్పెండిక్యులర్ టు ద ఫ్లో ఆఫ్ ద వాటర్కి మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ విధంగా త్రీ టైప్స్లో క్లాసిఫై ఉంటాయి అన్నమాట వియర్స్ అనేవి. మేసనరీ వియర్స్ విత్ వర్టికల్ డ్రాప్, ఓకేనా, డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు అడ్వాన్స్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చదివినప్పుడు ఆ కాలమ్స్కి ఒక డ్రాప్ అనేది వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ కాలమ్ హెడ్కి అండ్ బేసికల్లీ దీని యొక్క కాలమ్కి ఒక డయామీటర్లో చేంజ్ రావడానికి, ఓకేనా, ఆ రెండింటిని సెపరేట్ కాంపోనెంట్స్ చెప్పేసి చెప్పడానికి మధ్యలో ఒక జాయినింగ్ కోసం ఒక కాంపోనెంట్ ఉంచుతారనమాట. సో సిమిలర్లీ ఇక్కడ కూడా వియర్ ఏదైతే దాని యొక్క బేస్ అండ్ దీని యొక్క సపోర్ట్ యొక్క మధ్యలో డయామీటర్లో చేంజ్ వస్తుందన్నమాట. ఆ రెండింటిని కనెక్ట్ చేయడానికి మనం డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇంక్లైనేషన్ ఫార్ములో. ఓకే, దాన్నే మనం వర్టికల్ డ్రాప్ అని చెప్పేసి ఉంటాం. సో రాక్ ఫిల్ వియర్ విత్ స్లోపింగ్ యాప్రాన్స్ అండ్ అదేవిధంగా కాంక్రీట్ వియర్ విత్ డౌన్ స్ట్రీమ్ స్లోప్. కాంక్రీట్తో కూడా మనం వియర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. సో కాంపోనెంట్స్ ఆఫ్ డైవర్షన్ హెడ్వర్క్లోనే మనం ఇంకా చూసుకున్నట్టయితే వియర్లో మేసనరీ వియర్ విత్ వర్టికల్ డ్రాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే దిస్ టైప్ ఆఫ్ వియర్ ఇస్ సూటబుల్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫౌండేషన్ ఎలా ఉన్నా కానీ ఈ వియర్ని మనం యూజ్ చేయొచ్చు. వాట్ ఈస్ దట్ వియర్? మేసనరీ వియర్. మేసనరీ అంటే స్టోన్ మేసనరీ, బ్రిక్ మేసనరీ, అదర్ టైప్స్ ఆఫ్ మేసనరీ ఉంటాయితే వాటితో మనం కన్స్ట్రక్ట్ చేసే ఏదైతే వియర్ ఉంటుందో వాటిని మనం స్టోన్ మేసనరీ అంటాం. బేసికల్లీ ఈ విధంగా రాక్ ఫిల్ కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రాక్స్తో స్టోన్స్తో ఈ విధంగా మేసనరీ ఫామ్లో ప్రొవైడ్ చేసుకుని ఉంటామన్నమాట. సో ఆ మేసనరీ వియర్ వర్టికల్ డ్రాప్ ప్రొవైడ్ చేసే మనము, కానీ ఈ వర్టికల్ డ్రాప్స్ ఇక్కడ
చూడొచ్చు కోర్ వాల్స్ ఏవైతే ఉంటాయో వర్టికల్ డ్రాప్స్ ప్రొవైడ్ చేసుకొని మనము వియర్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో బట్ ఇదంతా ఓల్డ్ టైప్ ఆఫ్ వియర్ అనమాట, ఫర్ విచ్ ఫ్లోర్ డిజైన్ వాజ్ యూజువల్లీ బ్లేస్డ్ ఆన్ బ్లిక్స్ థియరీ. ఓకే, బ్లిక్స్ థియరీ ఏం చెప్తుందంటే అప్స్ట్రీమ్ నుంచి వచ్చే వాటర్ పర్క్యులేట్ అయ్యి దాని తర్వాత క్రీప్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఈ విధంగా దాంట్లో ఏదైతే క్రీప్ వల్ల హెడ్ లాస్ అయ్యిందో అది ఆ వాటర్ ట్రావెల్ చేసినంత డిస్టెన్స్కి ఏదైతే ఉందో దానికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అన్నమాట. సో ఈ మేసనరీ వేర్ విత్ ఫ్రిక్షనల్ వర్టికల్ డ్రాప్ ఏదైతే ఉందో ఇది ఈ డిజైన్ అనేది ఈ బ్లిక్స్ థియరీ పైన డెవలప్ అది డిపెండ్ అయి ఉంటుంది, బేస్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ వియర్ వచ్చేసి రాక్ ఫిల్ వియర్ విత్ స్లోపింగ్ ఆప్రాన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. సో దీంట్లో జరిగేది ఏంటంటే బేసికల్లీ ఇది ఒక మేసనరీ వియర్ అండ్ డ్రై ప్యాక్డ్ బోల్డర్స్ అనేవి లేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లేసిస్ ఆర్ స్లోపింగ్ ఆప్రాన్స్. స్లోప్ ప్రొవైడ్ చేయబడిన ఆప్రాన్స్లో ఆప్రాన్స్ లేకపోతే గ్లేసిస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాం అన్నమాట. సో ఈ గ్లేసిస్ అంటే బేసికల్లీ మన స్లోపింగ్ వియర్ ఏదైతే ఉంటుందో మన వియర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఆర్మర్ ప్లేట్గా యాక్ట్ అవుతుందన్నమాట. సో అటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్ని గ్లేసిస్ అని చెప్పేసి అంటాము స్ట్రక్చర్ని. సో ఆర్ స్లోపింగ్ ఆప్రాన్స్ ఆర్ ఆన్ ద అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్స్ ఆఫ్ ద వియర్ వాల్ విత్ ఎ ఫ్యూ ఇంటర్వీనింగ్ కోర్ వాల్స్. సో కోర్ వాల్స్ ఇక్కడ మీ డయాగ్రామ్లో చూడొచ్చు వర్టికల్లీ ఈ విధంగా ప్రొవైడ్ చేసే. సో ఆ విధంగా ఫ్యూ ఇంటర్వీనింగ్ కోర్ వాల్స్తో డౌన్ స్ట్రీమ్ సైడ్స్ మనం ప్రొవైడ్ చేసుకుంటాం అన్నమాట స్లోపింగ్ ఆప్రాన్స్ అనేవి. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇటువంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది సింపుల్ టైప్. సో పాండ్ లెవెల్ పైన ఉంటుంది అండ్ దాని కింద మనము ఈ యొక్క రాక్ ఫిల్ విత్ స్లోపింగ్ ఆప్రాన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుని ఉంటాం. ఇకపోతే కాంక్రీట్ వియర్ విత్ డౌన్ స్ట్రీమ్ గ్లేసెస్ దగ్గర చెప్పింది డౌన్ స్ట్రీమ్ గ్లేసెస్. గ్లేసెస్ అంటే బేసికల్లీ ఆర్మర్ టైప్ స్ట్రక్చర్ అన్నమాట మన ఈ వియర్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం యూస్ చేసేది. సో దిస్ టైప్ ఆఫ్ వియర్ ఈజ్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్ బేస్డ్ ఇన్ ద డిజైన్ కాన్సెప్ట్స్ ఆఫ్ హోస్లాస్ థియరీ ఫర్ సబ్ సాయిల్ ఫ్లో. సో దీనికోసం ప్రపోజ్ చేసిన థియరీ ఏంటంటే హోస్లాస్ థియరీ అన్నమాట కాంక్రీట్ వియర్ విత్ డౌన్ స్ట్రీమ్ గ్లేసెస్ సంబంధించి. సో దిస్ టైప్ ఆఫ్ వియర్ మే బీ కన్స్ట్రక్టెడ్ ఆన్ ప్రీవియస్ ఫౌండేషన్స్ అండ్ ఆర్ కామన్లీ అడాప్టెడ్ దిస్ డేస్. కామన్గా ఈ రోజుల్లో అడాప్ట్ చేసేది ఈ యొక్క థియరీ అనమాట. సో డౌన్ స్ట్రీమ్ గ్లేసెస్ ఏదైతే ఉందో అక్కడ మనకు ఫిగర్లో డయాగ్రమేటికల్లీ చూడొచ్చు. అండ్ త్రీ సైడ్స్ మనం షీట్ పైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాము సపోర్ట్ కోసము. అండ్ అదేవిధంగా బౌల్డర్ పిచ్చింగ్ అనేది ఒక పార్టీ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంటాము. ఓకే, అండ్ ఫ్లాట్ టాప్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాని లెవెల్ అనేది పైన ఉంచుదాం. అన్నిటికంటే టాప్ ఏదైతే ఉంటుందో టాప్ సర్ఫేస్ అక్కడ మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో వియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యారేజెస్. ఈ బ్యారేజ్ కూడా వన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ సిమిలర్ టు వియర్ అనమాట, విత్ ద ఓన్లీ డిఫరెన్స్ దట్ క్రెస్ట్ ఈజ్ కెప్ట్ అట్ ఏ లో లెవెల్. దీంట్లో క్రెస్ట్ ఏం చేస్తామో మనం లో లెవెల్లో పుట్ చేస్తామో అండ్ ద పాండింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ అకంప్లిష్డ్ మెయిన్లీ బై మీన్స్ ఆఫ్ గేట్స్. ఈ విధంగా వాటర్ మనం ఓకేనా వాటర్ మనము సేకరించి ఒక పాండ్ ఫామ్లో ఉంచుతాం. ఎలాగంటే గేట్స్ ద్వారా, గేట్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రివర్ రెగ్యులేటర్. ఈ విధంగా రెగ్యులేషన్ దీంట్లో జరుగుతుంది కాబట్టి దీని రివర్ రెగ్యులేటర్ అని చెప్పేసి కూడా అంటాం. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యారేజ్ అండ్ వియర్ ఈజ్ ఓన్లీ క్వాలిటీ పరంగా దీంట్లో డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. అదర్వైజ్ ఫంక్షనల్లీ ఈ రెండు సేమే. ఇన్ ద ఫార్మర్ గేట్స్ ప్రొవైడెడ్ ద లార్జర్ పార్ట్ ఆఫ్ ద పాండింగ్ వైల్ ఇన్ ద లాటర్ ద క్రెస్ట్ క్యారీస్ అవుట్ మోస్ట్ ఆఫ్ ద పాండింగ్. సో ఫస్ట్ ఏదైతే వియర్ ఉందో వియర్లో మనం ఏం చేస్తాము గేట్స్ అనేవి లార్జర్ పార్ట్ ఆఫ్ ద పాండింగ్ దగ్గర ప్రొవైడ్ చేస్తాము. బట్ బ్యారేజ్లో మనం ఏం చేస్తాం క్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది పాండింగ్కి అవుట్ మోస్ట్ని క్యారీ చేస్తుంది. అఫ్లక్స్ ఇస్ ద రైస్ ఇన్ ద మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్. అఫ్లక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే రైజ్ ఇన్ ద మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అప్ స్ట్రీమ్ ఆఫ్ ద వియర్ కాజ్డ్ డ్యూ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వియర్ అక్రాస్ ద రివర్. ఓకే, వియర్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అప్ స్ట్రీమ్ ఆఫ్ ద వియర్ ఏదైతే ఉందో దాన్ని మనం దాంట్లో ఏదైతే రేజ్ వస్తుందో దాన్ని మనం అఫ్లక్స్ అని చెప్పేసి అంటాము. ఇంకా పోతే అండర్ స్లూసెస్ ఆర్ స్కోరింగ్ స్లూసెస్.
అండర్ స్లూసెస్ ఆర్ ద ఓపెనింగ్స్ ప్రొవైడెడ్ ఇన్ ద వీర్ వాల్ విత్ దేర్ క్రెస్ట్ ఎట్ ఏ లో లెవెల్. క్రెస్ట్ని మనము లో లెవెల్ ప్రొవైడ్ చేస్తాము, జస్ట్ లైక్ బ్యారేజెస్. సో దీస్ ఓపెనింగ్స్ ఆర్ ఫుల్లీ కంట్రోల్డ్ బై గేట్స్. వీటి యొక్క ఓపెనింగ్ అనేది గేట్స్ ద్వారా కంట్రోల్ చేయబడతాయి. దే ఆర్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఆఫ్ టేకింగ్ కెనాల్. ఆఫ్ టేకింగ్ కెనాల్కి సేమ్ సైడ్స్ మనం ఈ యొక్క అండర్ స్లూసెస్ లొకేట్ చేస్తామన్నమాట. ద డిశ్చార్జింగ్ కెపాసిటీ ఆఫ్ ద అండర్ స్లూసెస్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ ఫ్లోయింగ్. అండర్ స్లూసెస్ యొక్క డిశ్చార్జింగ్ కెపాసిటీ మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఫ్లోయింగ్, ఈ త్రీలో మ్యాక్సిమం తీసుకుంటాం అనమాట. అదేంటంటే 2 times ద మ్యాక్సిమం డిశ్చార్జ్ ఆఫ్ ద ఆఫ్ టేకింగ్ కెనాల్, మ్యాక్సిమం వింటర్ డిశ్చార్జ్, 20% ఆఫ్ ద మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్. ఈ మూడింటిలో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ వస్తుందో అది మనము డిశ్చార్జింగ్ కెపాసిటీగా అడాప్ట్ చేస్తాం, డిశ్చార్జింగ్ కెపాసిటీ ఆఫ్ అండర్ స్లూసెస్. అండ్ అదేవిధంగా డివైడ్ వాల్ చూసుకున్నట్టయితే పేరుతోనే తెలుస్తుంది, వాల్ డివైడ్ చేస్తుంది. సో ఇది ఒక లాంగ్ మేసనరీ కాంక్రీట్ వాల్ అనమాట, విచ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ రైట్ యాంగిల్స్ టు ద యాక్సెస్ ఆఫ్ ద వియర్. వియర్కి రైట్ యాంగిల్, వియర్ అనేది మనము రైట్ యాంగిల్ టు ద ఫ్లో ఆఫ్ వాటర్. ఓకే, సో ఇది వచ్చేసి ఈ డివైడ్ వాల్ వచ్చేసి రైట్ యాంగిల్ టు ద వియర్. ఓకే, యాక్సెస్ ఆఫ్ ద వియర్ టు సెపరేట్ అండర్ స్లూసెస్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వియర్. ఓకే, రెస్ట్ ఆఫ్ ద వియర్లో ఒక పార్ట్, వియర్ దగ్గర డివైడ్ వాల్ ఉంటుందన్నమాట. సో ఈ రెండింటిని సెపరేట్ చేయడానికి, సారీ, అండర్ స్లూసెస్ దగ్గర వియర్ ఉంటుందన్నమాట, ఈ రెండింటిని సెపరేట్ చేయడానికి మనం డివైడ్ వాల్ని ప్రొవైడ్ చేస్తాము. సో ద డివైడ్ వాల్స్ కెన్ బి డిజైన్డ్ యాజ్ క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్స్. వీటిని మనం క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్స్గా కూడా ప్రొవైడ్ చేస్తాము, సబ్జెక్టెడ్ టు సిల్ట్ రెజ్యూమ్ అండ్ వాటర్ ప్రెషర్ ఫ్రమ్ ద అండర్ స్లూస్ సైడ్. సో వీటిపైన వచ్చేది ఏంటంటే సిల్ట్ రెజ్యూమ్ ఏదైతే ఉందో, సిల్ట్ ఏదైతే ఉంటుందో అది, అంటే డిపాజిట్ అయిన సిల్ట్. అండ్ అదేవిధంగా వాటర్ ఆబ్వియస్లీ అది ఫ్లో అవుతుంటే దాని యొక్క ప్రెషర్ కూడా డెవలప్ అవుతుంది కదా అండర్ స్లూస్ సైడ్ నుంచి. సో అది డివైడ్ వాల్స్ ఏదైతే ఉంటాయో వాటిపైన యాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఫిష్ ల్యాడర్, ఫిష్ ల్యాడర్ ఈజ్ జనరల్లీ ప్రొవైడెడ్ టు ఎనేబుల్ ద ఫిష్ అసెంట్ ద హెడ్ వాటర్స్ ఆఫ్ ద రివర్ అండ్ దస్ రీచ్ దేర్ స్పానింగ్ గ్రౌండ్స్ ఫర్ బ్రీడింగ్ ఆర్ టు ఫాలో దేర్ మైగ్రేటరీ హ్యాబిట్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. సో ఫిషెస్ అనేవి వాటి యొక్క ఫుడ్ సెర్చ్ చేస్తూ మైగ్రేట్ అనేవి అవుతూ ఉంటాయి కదా రివర్స్లో, వాటి వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. సో ఎప్పుడైతే మనం ఇలాంటి స్ట్రక్చర్స్, ఇలాంటి ఏవైతే డిజైనింగ్లో ఈ యొక్క స్ట్రక్చర్స్ మనము ఇంప్లిమెంటేషన్లోకి తెస్తామో, అప్పుడు వాటికి వాటి యొక్క లాస్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. సో వాటి కోసం మనం ఒక సపరేట్గా కన్స్ట్రక్ట్ చేసే స్ట్రక్చర్ ఏంటంటే ఫిష్ ల్యాడర్ అని చెప్పేసి, ఫిష్ ల్యాడర్ అని చెప్పేసి అంటాము. సో ఇది ఎందుకంటే ప్రెసెంట్ ద హెడ్ వాటర్స్ ఆఫ్ ద రివర్. ఓకే, మెయిన్ హెడ్ వాటర్స్ ఆఫ్ ద రివర్ ఏదైతే ఉన్నాయో వాటిని వాటి దగ్గర క్లైమ్ చేయడానికి, వాటి దగ్గర ఫ్లో అవ్వడానికి, ఫిషెస్ని హెల్ప్ అవ్వడానికి మనం ఈ ఫిష్ ల్యాడర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇన్ అవర్ కంట్రీ జనరల్లీ ద ఎనాడ్రోమస్ ఫిష్ మూవ్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్. ఎనాడ్రోమస్ అనే ఫిష్, వన్ టైప్ ఆఫ్ ఫిష్, ఇది ఏం చేస్తుంది అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్లోకి వింటర్కి బిగినింగ్ టైంలో ఇది మూవ్ అవుతుంది అనమాట, ఇన్ సర్చ్ ఆఫ్ వార్మ్త్ అండ్ రిటర్న్ అప్ స్ట్రీమ్ బిఫోర్ మాన్సూన్ ఆఫ్ క్లియర్ వాటర్. మాన్సూన్కి ముందు ఇది మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. ఎందుకు? ఇన్ సర్చ్ ఆఫ్ వార్మ్త్. ఓకే, వెచ్చదనాన్ని అది అన్వేషిస్తూ సర్చ్ చేస్తూ. ఫిష్ ల్యాడర్ ఈస్ ఎ డివైస్ బై విచ్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ కెన్ బి డిసిపేటెడ్ ఇన్ సచ్ ఎ మేనర్ సో యాజ్ టు ప్రొవైడ్ స్మూత్ ఫ్లో అండ్ సఫిషియెంట్లీ లో వెలాసిటీ అరౌండ్ 5 meters per second. 5 meters per second మనం ఫ్లోని క్యారీ చేసే విధంగా ఈ ఫిష్ ల్యాడర్స్ని ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అటువంటి డివైస్ ఈ ఫిష్ ల్యాడర్ అనమాట. ఫ్లో ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతుంది బేసికల్లీ. వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిష్ ల్యాడర్స్ చూసుకున్నట్టయితే పూల్ టైప్ ఫిష్ ల్యాడర్, స్టీప్ ఛానల్ టైప్ ఫిష్ ల్యాడర్, ఫిష్ లాక్ ఫిష్ ల్యాడర్ అండ్ ఫైనల్లీ కెనాల్ హెడ్ రెగ్యులేటర్. ఈ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ అనేది ఒక స్ట్రక్చరు కన్స్ట్రక్టెడ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ఎ కెనాల్ టేకింగ్ ఫ్రమ్ ద అప్ స్ట్రీమ్ ఆఫ్ వియర్ ఆర్ బ్యారేజ్. వియర్ ఆఫ్ ఎ బ్యారేజ్ నుంచి కెనాల్ టేకింగ్ ఆఫ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అటువంటి స్ట్రక్చరు ఏదైతే కెనాల్ యొక్క హెడ్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తారో దాటే మనం కెనాల్ హెడ్ రెగ్యులేటర్ అని చెప్పేసి అంటాము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్పాన్స్ సెపరేటెడ్ బై పైస్ విత్ సపోర్ట్ ద గేట్స్. గేట్స్ని సపోర్ట్ చేసే ఏవైతే సపోర్ట్స్ ఉంటాయో గేట్స్ని, ఓకేనా, గేట్స్ యొక్క లోడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాటిని మనము పైస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. దే ఆర్ వైడెడ్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఫ్లో ఇన్ టు ద కెనాల్. అవి ఎందుకు? ఫ్లోని రెగ్యులేట్ చేయడానికి, కెనాల్లో ఏదైతే ఫ్లో ఉంటుందో దాన్ని ఆ ఫ్లోని రెగ్యులేట్ చేయడానికి మనం ప్రొవైడ్ చేస్తానమాట ఈ కెనాల్ హెడ్ రెగ్యులేటర్స్. ఓకే, ఈ క్లాస్లో ఇంతవరకే, స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్.